Hi, hello, namaste, welcome to SRINIVAS Mech channel. Today, we have three updates in TSPSC. We will give you the details of the information. Let's get started. Topic local, please subscribe my channel. Please share to everyone and please hit the like button to increase my channel. July 29th, Hostel Welfare Officer Grade 2 in Triple and BC Department exam is conducted in the notification number 7 and 8. Already, we have checked the digital copies of OMR answer sheets online. And most of the things are preliminary case. August 3 నుంచి ఆగస్ట్ 9 దాకా సర్వర్లో అవైలబిలిటీ ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళు ఒక పర్టిక్యులర్ డేట్ ఇచ్చిన తర్వాత మీ యొక్క అబ్జెక్షన్స్ ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో మనం మేజర్ గా చూసుకున్నట్లయితే ఒక చిన్న అప్డేట్ అయితే బెటర్ వన్ అనుకోవాలి. ఎలా అంటే ఎగ్జామ్ రాసిన క్యాండిడేట్స్లలో ఎవరైతే ఓఎంఆర్ షీట్స్ కరెక్ట్ చేసి ఆన్సర్స్ రాశారో వాళ్ళకొక లిస్ట్, అండ్ ఎవరైతే ఇన్వాలిడ్ చేశారో వాళ్ళకు కూడా సపరేట్గా లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఓఎంఆర్ షీట్స్లలో హాల్ టికెట్ నెంబర్ కానీ లొకేషన్ సెంటర్ అడ్రస్ కానీ బుక్లెట్ కోడ్ కానీ ఈ డీటెయిల్స్ అన్ని ఎవరైతే మిస్టేక్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇన్వాలిడ్ అయిపోతుంది. సో ఆ ఇన్వాలిడ్ అయిపోయిన క్యాండిడేట్స్ లిస్ట్ కూడా మనకు త్వరలో రాబోతుంది. కాబట్టి మీరు ఎవరైతే మిస్టేక్స్ చేశారో వాళ్ళు మీరు దాన్ని కరెక్ట్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ సెకండ్ అప్డేట్ వచ్చేసరికి మనకు ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కనుక చూసుకున్నట్లయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ నెల 8 నుంచి ఎక్సైజ్ అకాడమీ నియర్ ఆర్ఎంఐసమ్మ టెంపుల్, కాళీ మందిర్, హిమాయత్ సాగర్ రోడ్ అండ్ బండ్లగూడ హైదరాబాద్ మార్నింగ్ 5 కల్లా అటెండ్ కావాల్సి ఉంటుంది. అండ్ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి లంగర్ హౌస్ నుంచి చేవెళ్ళ రోడ్డు మధ్యలో మనకు 2 కిలోమీటర్స్ అనే మైసమ్మ రోడ్లో లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మన డాన్ బాస్కో పోస్ట్ ఆఫీస్ బిసైడ్స్లో ఉండడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద క్యాండిడేట్స్ సెలెక్టెడ్ ఫర్ ద ఈవెంట్. అండ్ వీళ్ళు తప్పనిసరిగా తీసుకురావాల్సింది ఒక ఓటర్ ఐడి కానీ ఒక డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఫోటో వ్యాలిడిటీ ఐడెంటిటీ కార్డ్. ఫోటో వ్యాలిడ్ ఐడెంటిటీ కార్డ్ అనేది బెటర్, ఎందుకంటే ఫోటో ఉంటేనే మిమ్మల్ని డిటెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందనే ఉద్దేశంతో వాటిని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీస్ ఆర్ ద క్యాండిడేట్స్ సెలెక్టెడ్ ఫర్ ద పీఈటీ ఈవెంట్. సో మనకు మేజర్గా చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ద బెస్ట్ వన్, ఎందుకంటే చాలా తక్కువ మంది ఉన్నారు. ఓన్లీ 1 డే ఈవెంట్ మాత్రమే కండక్ట్ అవ్వడం జరుగుతుంది అరౌండ్ 67 మెంబర్స్కి. సో ఎవరైతే దీంట్లో సెలెక్ట్ అయ్యారు వాళ్ళంతా కూడా ఈవెంట్కి ప్రిపేర్ అవ్వండి. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్. అండ్ మనకు వచ్చేసి థర్డ్ అప్డేట్ వచ్చేసరికి మనకు ఈరోజు ఫైనల్ కీస్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. మే నెలలో ఎగ్జామ్ పెట్టిన ఈ నోటిఫికేషన్స్ అన్నిటికి కూడా మనకు ఆగస్ట్ ఈ రోజు నుంచి ఆగస్ట్ 1 నుంచి సర్వర్లో అవైలబిలిటీ ఉంటాయి. అండ్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, ఫిజికల్ డైరెక్టర్స్, లైబ్రేరియన్స్, జూనియర్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్స్, లెక్చరర్స్, లైబ్రేరియన్స్ ఫైనల్ కీస్ అన్ని కూడా వెబ్సైట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే సర్వర్ అయితే ఇంకా అప్డేట్ అయితే చేయలేదు. అండ్ ప్రజెంట్ సర్వర్లో కనుక మనం చూసుకున్నట్లయితే అప్డేట్ అయితే ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. ఓన్లీ ఇప్పుడు మనం చూస్తున్న సర్వర్లో ఫైనల్ కీస్ అని. సో మనకి ఇంకా ఫిజికల్ ఎడ్యుకేషన్ దాకానే ఉంది. సో మేబీ ఈరోజు ఆఫ్టర్నూన్ కలగానే ఈరోజు ఈవినింగ్ కానీ సర్వర్ అనేది అవైలబిలిటీ ఉంటుంది సర్వర్లో. మనకు త్వరలో 1917 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రాబోతుంది. సో ఇప్పటికే మనకు 128 గ్రూప్ 1 వేకెన్సీస్ రావడం జరిగింది. అండ్ దాంతోపాటు 36,000 పోస్టులు కూడా కలుపుకొని 36,204 పోస్టులకు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇస్తే 12,000 ఫిల్ అవ్వడం జరిగింది. త్వరలో ఈ నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని రేటు తగలుదాం. అప్పటివరకు స్టేట్ ఇంటి మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ టు ఎవరీవన్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.